తెలుగులో ఇస్లామిక్ ఛానల్ ప్రసంగిస్తున్న వారు హాఫిజ్ బాయజీద్ సిరాజీ గారు. ఇస్లాంలో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మరియు ఇస్లాం బాటలో నడవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీమ్. నా ప్రేమన మిత్రులారా, సహోదరి మనులారా, మనలో కొంతమంది ఆడవారికి ఉన్న సందేహం ఏమిటంటే, మేము ఏ దాన ధర్మాలు అయితే చేస్తున్నామో ఈ దాన ధర్మాల యొక్క సంపాదన మా యొక్క భర్త సంపాదిస్తున్నాడు కాబట్టి మేము దాన ధర్మాలు చేస్తే మా యొక్క దాన ధర్మాలు అంగీకరించబడతాయా లేదా, అల్లాహ్ తాలా వీటిని అంగీకరిస్తారా లేదా అని కొంతమంది ఆడవారికి చిన్న సందేహం ఉంటుంది. నా ప్రేమన సహోదరి మనులారా, మీకున్న ఆలోచనకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీస్ తెలిపారు. నేను మీకు ఇప్పుడు చెప్పబోయే ఒక హదీస్ బుఖారీ షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈ యొక్క హదీస్ అమర్ ఇబ్న షాయిబ్ రజియల్లాహు తాలాను గారు తెలుపుతున్నారు. ఒకనాడు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం గారు ఏమి తెలుపుతున్నారంటే, ఒక ఆడ మనిషి తన భర్త సంపాదనలో నుంచి అల్లాహ్ యొక్క దారిలో ఖర్చు పెడితే గనక ఈ యొక్క పుణ్యం తన భర్తకి కూడా దక్కుతుంది. అదేవిధంగా ఏ ఆడవారు అయితే దీన్ని దాన ధర్మం కింద ఇస్తారో వాళ్ళకి కూడా దక్కుతుంది అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం గారు తెలుపుతున్నారు. వీటిలో పుణ్యం ఎలా దక్కుతుందంటే, భార్యాభర్త అన్న తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క సంసారానికి సగం సగం బాధ్యత నిర్వహిస్తున్నారు. అందుకనే వీళ్ళిద్దరికి కూడా సరి సమానంగా పుణ్యం దక్కుతుంది. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు తెలుపుతాను. ఎందుకంటే భార్యకి ఉన్న అనుమతి ఏంటంటే, షరియత్ ప్రకారంగా ఒక భార్య తన ఇంటి బాధ్యతలన్నీ కూడా నిర్వర్తిస్తుంది, అలాగే భర్త సంపాదన గురించి అతను బాధ్యత తీసుకుంటాడు. ఇప్పుడు భర్త అన్న తర్వాత అతను సంపాదించి తెచ్చి తన భార్యకి ఇస్తాడు. ఆ భార్య తన భర్త తెచ్చిన సంపాదనని బట్టి ఇంట్లో మిగతా బాధ్యతలు తీసుకుంటుంది. అంటే తిండి పరంగా ఏదన్నా వస్తువులు తీసుకోవాలి అనుకున్నా ఇదంతా కూడా భార్య మీద బాధ్యత ఉంటుంది. అందుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమి తెలుపుతున్నారంటే, ఆడవారు ఏదన్నా దాన ధర్మాలు చేస్తే ఆ యొక్క పుణ్యం ఆడవారికి కూడా దక్కుతుంది, అలాగే మగవారికి కూడా దక్కుతుంది. ఎందుకంటే ఆడవారు బయటికి వెళ్ళి సంపాదించలేరు కాబట్టి తన భర్త సంపాదనలోనే వాళ్ళు అల్లాహ్ యొక్క దారిలో ఖర్చు పెడితే ఆ యొక్క దాన ధర్మం యొక్క పుణ్యం అల్లాహ్ తాలా ఆ యొక్క భర్తకి కూడా ఇస్తాడు, అలాగే ఆ యొక్క భార్యకి కూడా ఇస్తాడు. ఎందుకంటే భర్త యొక్క సంపాదన మీద హక్కు తన భార్యకి కూడా ఉంది కాబట్టి వాళ్ళకి అల్లాహ్ తబారకు తాలా సరి సమానంగా పుణ్యం ఇస్తారు. ఎందుకంటే ఈ యొక్క ఆలోచన చాలామందికి ఉంటుంది, ఈ డబ్బు నాది కాదు కదా, ఈ సంపాదన నా యొక్క భర్తది కదా, మరి నేను అల్లాహ్ యొక్క దారిలో ఇస్తున్నాను, నాకు పుణ్యం దక్కుతుందో లేదో అని చెప్పి చాలామందికి ఈ యొక్క సందేహం ఉంటుంది. అందుకనే నేను మీకు ఈ యొక్క హదీస్ తెలిపాను. అందుకనే మీరు ఎప్పుడైనా సరే, ఎలాంటి సమయంలో అయినా సరే, మీ యొక్క భర్త సంపాదన నుండి ఎలా అయినా సరే దాన ధర్మాలు చేయవచ్చు. అది వస్తువు పరంగా కానివ్వండి, బట్టలు పరంగా కానివ్వండి, ఏదన్నా తినే ఆహారం పరంగా కానివ్వండి, ఎలాంటి సమయంలో అయినా సరే మీరు చేసే ప్రతి పుణ్యం, మీరు చేసే ప్రతి దాన ధర్మం అది అల్లాహ్ తబారక వ తాలా అంగీకరిస్తారు. అల్లాహ్ తాలా మనందరికీ చెప్పే కన్నా వినే కన్నా ఎక్కువగా మన యొక్క జీవితంలో ఈ యొక్క ఆచరణ తెచ్చుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.